హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడు మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో రేపు 2 గంటలకు ముఖ్యంగా కేసీఆర్ గారు అయితే కీలక క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టబోతున్నారు. సో ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే రాబోతుందన్నమాట. ఎందుకంటే అనేక విషయాలు అయితే చర్చించబోతున్నారు. అందులో భాగంగా ఉద్యోగులకు సంబంధించి కూడా, ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి డిఏ బకాయిల్లో మ్యాక్సిమం దీనికి సంబంధించి అప్డేట్ అయితే రాబోతుంది. సో ఎందుకంటే 10వ తారీఖున, డిసెంబర్ 10వ తారీఖున రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉంటుందని ఆల్రెడీ 4 డేస్ బ్యాకే చెప్పడం అయితే జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా డిఏ బకాయిల కోసం రిలీజ్ చేస్తారని చెప్పేసి అటు ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సో అనౌన్స్ చేస్తామని గతం నుంచి చాలా రోజులైతే చెప్పుకొని వస్తుంది. సో డిఏ బకాయిలు అయితే ఇస్తామని, అయితే ఎప్పుడు ఇస్తారు ఏంటనే చెప్పలేదు. సో మొత్తం మీద రేపు క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయన్నమాట. సో మ్యాక్సిమం రేపు 2 గంటలకు మీటింగ్ అయితే స్టార్ట్ అయ్యి సాయంత్రం కల్లా కంప్లీట్ అవుతుంది. సో సాయంత్రం కల్లా తెలిసిపోతుంది. సో ఉద్యోగులకు ఎటువంటి నిర్ణయం చేయబోతున్నారు ఏంటి అనేది అయితే మనకి, సో మీటింగ్ కంప్లీట్ అవ్వగానే మరొక వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.